ప్రైజ్ లార్డ్ ఒకసారి కూడా ఒక యేసు క్రీస్తు నామములో అందరం కూడా వదాతలు చేసుకుంటున్నాము. చదువుకున్న భాగం ఇల్లు అత్తల వాసనతో నిండిన ఇల్లు అత్తల వాసన. ఒకప్పుడు మనల్ని ఎట్లా చెప్పండి, పాపం ఉంది, వాసన ఉంది, కుదువులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, తర్వాత అది కాలి వాళ్ళు పాదాలు కూడా అంత దుర్గంధం, దుర్వాసన, చెడవాసన, కప్పు వాసన. అటువంటి మనల్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి విమోచించి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మార్చాడు, అత్తరి వాసనతో నింపాడు. అందుకే ఆయన్ని ఆరాధించుకుందాం, అందుకే ఆయన్ని స్తుతించుకుందాం. ఇక్కడ అత్తరు అనే మాట మూడు సందర్భాల్లో బైబిల్లో ఉపయోగించబడింది. అంటే శరీరంలో మూడు భాగాల్లో అత్తరు పోసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఒకటేమో తల మీద, ఒకటేమో శరీరం మీద, ఒకటేమో పాదాల మీద. చూద్దామండి మూడు ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త 26:6 వచ్చింది. మత్తయి సువార్త 26:6-7 వచ్చిన చదువుకుందాం. యేసు బేతనీయులో కుష్టిరోగి అయిన సీమోను ఎన్న ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి అత్తర పుట్టి తీసుకుని ఆయన ఇంటికి వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసింది. అత్తర ఎక్కడ పోసింది చెప్పండి, తల మీద. ఒకటే భాగం గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 26:12 అదే అధ్యాయం 12 వచ్చి మత్తయి సువార్త 26:12 ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసను. రెండో భాగం, ఒకటి తల మీద పోసింది చెప్పండి, ఇంకా రెండోది ఎక్కడ పోసింది, శరీరం మీద పోసింది. మూడోది ఉన్నారండి, లోకస్వాత 7:37, లోకస్వాత 7:37, లోకస్వాత 7:37. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలిత భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక గుడిలో అత్తరు తీసుకుని వచ్చి వెగుతుంటే ఆయన పాదాలు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదం తడిపి తన తల్లి గొంతు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాడు. మూడు సందర్భాలు, మూడు ప్రాముఖ్యమైన విషయాలు. ఆరాధన వర్తమానం తక్కువ సమయం చెప్పింది, ఎందుకంటే బలవర్తమానం కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటాం అని తలపుతో చెప్పు. ఈరోజు మూడు భాగాలు అత్తలతో నింపబడి ఉన్నాయి. ఒకటో ఏంటి చెప్పండి, తల మీద అత్తలు పోసింది, రెండోది శరీరం మీద, మూడవది పాదాలు. పాదాలు అంటే చెప్పుకున్నాం మనం, రెండు కాళ్ళు, రెండు పాదాలు, ఒకటో పాదం, రెండో పాదం. తల మీద అత్తలు, శరీరం మీద అత్తలు, పాదాల మీద. ఈ మూడు భాగాల నుంచి నాలుగు శ్రేష్టమైన అనుభవాలు ఈ మూడు భాగాల నుంచి మనం చూసుకోబోతున్నాం. నాలుగు అనుభవాలు మొత్తంగా చక్క చక్క చూసుకుంటాం. కొలసి 2:19 వచ్చింది, తల మీద పోసిన అత్తలు దేనికి గుర్తంటే, కొలసి 2:19 వచ్చింది, కొలసి 2:19 అతిగా ఆసక్తులై దేవుడు తాళాలను నిర్చగలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీరం సంబంధమైన మనసులో వరకు ఒప్పుకొచ్చు శిరస్సులో అత్తుకొని వాడు ఎవడు మీ బహుమానం అపహారం పక్కనయ్యకుడి శిరస్సు మూలముగా సర్వ శరీరము కేవలం చేత నరముల చేత పోషింపబడి అతుకోబడింది. దేవుని వలన కలుగుతూ అభివృద్ధి పొందుతున్నది. తల తల మీద పోసిన అత్తలు, తల అంటే శిరస్సు, దేని గుర్తంటే బుద్ధికి అభివృద్ధికి గుర్తు చెప్పండి. తల మీద పోసిన అత్తలు అభివృద్ధి గుర్తు, అభివృద్ధి గుర్తు. రెండవదిగా శరీరం మీద పోసిన అత్తలు, ఎపిసి 4:13, ఎపిసి 4:13 అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఎపిసి 4:13 పరిశుద్ధ సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు చాలు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. ఒకటోదేమో శిరస్సు అంటే తల అభివృద్ధి గుర్తు, రెండోది శరీరము చెప్పాలి అందరూ క్షేమాభివృద్ధి గుర్తు. జాగ్రత్తగా
మూడు చూద్దామండి. ఒకటో పాదం మీద పూసిన సామెత తొమ్మిది తొమ్మిది, సామెతలు తొమ్మిది తొమ్మిది. జ్ఞానము కలిగిన వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానవంతుడు, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును, జ్ఞానాభివృద్ధి బోధ చేయగా ఉడుది జ్ఞానాభివృద్ధి. నాలుగు రెండు పాదం కింద కీర్తనలు ఎనభై నాలుగు ఏడు, కీర్తనలు ఎనభై నాలుగు ఏడు, కీర్తనలు ఎనభై నాలుగు ఏడు. వారు నానాటికి బలాభివృద్ధి ఉండొచ్చు ప్రయాణము చేయలేరు, వారిలో ప్రతి వాడు సేవలో దేవుడు సన్నిధిని ప్రయాణము దేంతో చేస్తారు, ప్రయాణం పాదాలు. అంటే నానాటికి ఈ పాదాలు దేని గుర్తుండే, బలాభివృద్ధికి గుర్తు. చెప్పండి ఇప్పుడు మూడు చెప్పుకున్నాం అత్తర గురించి. ఒకటోదేమో తల మీద, తలేమో అభివృద్ధి, తల మీదేమో అభివృద్ధి, రెండోదేమో శరీరం మీద క్షేమాభివృద్ధి, మూడోదేమో పాదాల మీద. ఒక పాదమేమో జ్ఞానాభివృద్ధి, ఒక పాదమేమో బలాభివృద్ధి. మూడు అంశాల్లో నాలుగు ప్రాముఖ్యమైన విషయం క్షేమాభివృద్ధి, తర్వాత అభివృద్ధి క్షేమాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి బలాభివృద్ధి. ఈ నాలుగింట్లో ఏడు సంగతులు క్లుప్తంగా ఏడు సంగతులు ఈరోజు మనం అత్తరు వాసనతో నిండెను. ఈ నాలుగు విషయాల్లో, ఈ నాలుగు ప్రాముఖ్యమైన విషయాల నుంచి ఏడు విషయాలు మనం చూద్దాం. ఒకటోది అభివృద్ధిలో మూడు విషయాలు చూద్దాం. ఏ రకమైన అభివృద్ధి మనం ఇక్కడ చూద్దామండి. మొదటిగా అభివృద్ధి, అభివృద్ధి తల మీద పోసిన అంతా గుర్తు. నువ్వు ఎక్కడెక్కడ అభివృద్ధి చెందావు? కీర్తన ఏ గ్రంథం ఇరవై మూడు, ఏ గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు, ఏ గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీవు గుడారములోని దుర్మార్గము దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందినవు. చాలు చెప్పండి. ఒకటోది తల మీద పోసిన అత్తరు అభివృద్ధి గుర్తు. ఎప్పుడు అభివృద్ధి పొందుతావు నువ్వు చెప్పండి? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీ గుడారములను దుర్మార్గతను దూరంగా తొలగిస్తే సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే ఒకటది అభివృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు. ఎప్పుడు అభివృద్ధి పొందుతావు? ఈరోజు మన జీవితంలో అభివృద్ధి ఉండట్ల, అభివృద్ధి ఉండట్ల. మన శరీరం అత్తరు వాసనతో నింపితే దేవుడు పరిమళ వాసనతో ఉంచితే కుల్లిపోయి పోషించిపోతాం, తెరసారిపోతున్నాం, మా నాటికి విశ్వాసంలో వెనుకంజ వేస్తూ ఉంటున్నాం. అభివృద్ధి, అభివృద్ధి ఉండట్ల. చెప్పండి, పాలు తాగే పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడు 10 సంవత్సరాలు వచ్చినా పాలు తాగాలని కోరుకుంటారు కదా తల్లి. చెప్పండి, మీ అబ్బాయి పాలు తాగింది అనుకుంటున్నాం, లేకపోతే ప్రవేణ కుమారం వారు పాలు తాగుతుంది ఈ సంవత్సరం, ఇంకా 2 సంవత్సరాలు కూడా, ఇంకా 4 సంవత్సరాల తర్వాత కూడా, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా మా అమ్మాయి పాలే తాగాలని కోరుకుంటా. ఎవరు కూడా కోరుకు, ఎవరు కూడా. ఈరోజు అంతకంతకు అభివృద్ధి, అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉంటాం మనం. మరి ఎప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి ఉండదు చెప్పండి? సర్వశక్తిని వైపు నీవు తిరిగితే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే, నీ ముఖం దేవుని మందిరం వైపు తిరిగితే. ఈరోజు ఆదివారం అక్కడ దాకొస్తాం, మా ముఖం మందిరం తిరగదు, అడిపోద్ది లేకపోతే అడిపోద్ది లేకపోతే ఇంక అడుగుపో, ముఖాలు దేవుని మందిరం వైపు తిరగట్లా. ఈరోజు మన ముఖాలు దేవుని వైపు తిరగాలి. ఎటువైపు తిరుగుతుంది నీ ముఖం? నా ముఖం, మన ముఖాలు ఎటువైపు తిరుగుతున్నాయి? ప్రశ్న. సర్వశక్తిని వైపు నీవు తిరిగితే అభివృద్ధి. ఈరోజు ఎందుకు అభివృద్ధి అంటున్నా, ఎందుకు వృద్ధి చెందలేకపోతున్నా?
తల మీద పోసిన అత్తరి అనుభవం ఉన్నట్ల తల మీద పోసిన అత్తరి అనుభవం ఉన్నట్ల ఆయన ఇల్లు మొత్తం అత్తరితో నింపితే ఇల్లు ముందు తల మీద పోసిన అత్తరి అనుభవం అభివృద్ధి ఉన్నట్ల సర్వ శక్తిని వైపు నువ్వు తిరిగితే నీ ముఖాన్ని దేవుని వైపు తిప్పు నీ ముఖాన్ని దేవుని మందిరం వైపు తిప్పు బుధవారమైన శనివారమైన ఆదివారమైన నీ ముఖాన్ని లోక వైపు తిప్పు నీ ముఖాన్ని లోకస్థ వైపు తిప్పు నీ ముఖాన్ని ఈ లోక సంబంధమైన వాటిని తిప్పు అందుకే అభివృద్ధి ఇంకేం చేయాలి చెప్పండి ముఖాన్ని తిప్పడమే కాకుండా ఇంకేం చేయాలి గుణాలలో దుర్మార్గము దూరముగా దగ్గర కూడా దుర్మార్గతని దూరంగా దూరంగా విసిరేయాలి దుర్మార్గతను దూరంగా విసిరిస్తేనే అభివృద్ధి వేస్తున్నారు ఆయన పనులు చేసి ముందు పరీక్ష చేసుకోగా మన ముఖాలు దేవుని వైపు తిరుగుతున్నాయా లోక వైపు తిరుగుతున్నాయా డబ్బుల వైపు తిరుగుతున్నాయా పనుల వైపు తిరుగుతున్నాయా వారంలో ఏడు రోజులు 7/24 లెక్కేయండి 7/24 7/24 కనీసం 7 గంటల దగ్గరికి రాకపోతే ఆదివారం 3 గంటలు బుధవారం 1.5 గంటల శనివారం ఏమో 2 గంటలు లక్కేంటి ఎన్ని వచ్చినాయి చెప్పండి చెప్పండి ఇదే ఆదివారం 3 గంటలు అంటే 9 నుంచి 17 దాకా బుధవారం 4:30 శనివారం 2 గంటలు 7 గంటలు కూడా కాదు 6:30 6:30 ముఖం తప్పట్లో మనం 6:30 కూడా తొందరగా చేస్తాం అంట 1 గంట బుధవారం 1/2 గంట శనివారం 1 గంట ఆదివారం 1 గంట 1.5 గంటల ఎట్లా అభివృద్ధి మన జీవితాలు ఎట్లా అభివృద్ధి అవుతాయి మన కుటుంబాలు ఎట్లా అభివృద్ధి పొందుతాయి ఏదో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడి ప్రార్థన చేసి అంత మాత్రాన అభివృద్ధి ఉండదు ఆత్మీయ అనుభవంలోకి రావాలి ఆత్మీయ అనుభవంలోకి రావాలి ఆత్మీయ అనుభవం ఏదో వేషధారులు లాగా మేము కూడా మందిరానికి పోయామలే అనిపించుకోవద్దు ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితాలు అభివృద్ధి చెందట్ల కారణం ఏంటంటే దుర్మార్గం తొలగించట్లేదు దేవుని వైపు ముఖాలు తిప్పట్ల ఒకటి చదవండి అభివృద్ధి కింద ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఉండదు ఏం చేయాలి చెప్పాలి ముఖాలు సర్వశక్తుల వైపు తిరగాలి రెండో గుడారంలో దుర్మార్గత అంటాడు నా వైపు మీరు తిరగండి మీ వైపు చూద్దామండి 45:22 45:22 భూదిగంతమైన వాసులారా నా వైపు చూచి రక్షణ ఉన్న నా వైపు తిరగండి ఉప్పు లోకం ఉన్న ప్రజలారా నా వైపు మీరు తిరగండి మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు బైబిల్లో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను మీరు నా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తా ఎవరు అడుక్కోవాలనుకుంటున్నాను ఎవరైనా అధికారంలో లేకపోతే రాజకీయ నాయకుల్లో ఆఫీసుల్లో అడుక్కోవాలనుకుంటే మన ఇంట్లో అడుగుతావా చెప్పండి మన ఇంట్లో ఉండి ఎంఆర్ఓ గారి దగ్గరకు ఎండిఓ గారి దగ్గరకు లేకపోతే సచివాలయం దగ్గర మన ఇంట్లో ఉండి ఫోన్ చేసి అడుగుతావా లేకపోతే అడుగుతావా చెప్పాలి మీరు చెప్పాలి రాజకీయ నాయకులు చెప్పండి ఇల్లు కావాలి లేకపోతే ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి వాళ్ళు ఎప్పుడు వస్తారు చూసి కాపు కాసి కట్ల దగ్గర నిలబడి అడుగుతారు కదా మరి దేవుని అడిగేటప్పుడు ఎక్కడ కావాలి దేవుని ఇంటికి రావాలా అవుతా చెప్పండి దేవుని ఇంటికి రాకుండా మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాంలే కుదరదు అభివృద్ధి ఉండదు అభివృద్ధి ఉండదు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా భూదేవంతో వస్తారా నరకండి రక్షణ పొందండి సర్వశక్తి వైపు నీకు మళ్ళీ నీ కూడా ఆరంలో దుర్మార్గం తీసేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు గుర్తుపెట్టుకో అభివృద్ధి దేవుని వైపు తిరగాలి రెండో చూద్దానండి అభివృద్ధి పొందాలంటే ఇంకేం చేయాలి అధికారులు 22
రెండవది
ప్రత్యేకంగా ఉండాలి, లోకానికి లోక స్నేహానికి ఎడమగా ఉండాలి. అభివృద్ధి పొందుతాం. మూడవది చూడండి, మూడవ అభివృద్ధి చూద్దామండి. ఆదికాండం 41:52, ఆదికాండం 41:52. తరువాత అతడు మాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించిందని చెప్పి ఎఫ్రాయిము అని పేరు పెట్టిన బాధ కలిగిన దేశము. బాధ కలిగిన దేవుడు అనేది మాటలు యోసేపుకి బాధ కలిగిన దేశం. యోసేపుని అమ్మారు ఆ దేశానికి, యోసేపుని జైల్లో పెట్టారు ఆ దేశంలో, యోసేపుని బానిసగా ఉంచారు ఆ దేశంలో. బాధ కలిగిన దేశంలో దేవుడు అభివృద్ధి పొందించారు. ఈరోజు కూడా ఎన్నో బాధ ఆ బాధలను మరిచి, బాధలను ఏం చేయాలి మర్చిపోయి అభివృద్ధి చెందాం. ఆ బాధలను మర్చిపోయి అభివృద్ధి చెందాం. అందుకనే పౌలు అన్నాడు, వెనక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటికి వేగన పడకూడదు అన్నాడు. వెనుకున్న వాళ్ళని మర్చిపోవాలి. ఒకప్పుడు బాధ, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ బాధల్ని గుర్తు చేసుకొని ఆ బాధలన్నీ నాకట్టయింది, నాకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, నా పిల్లలకి ఇబ్బంది వచ్చింది, నాకేమో సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు, అయ్యో ఎట్లా అని దేవుని మర్చిపోతున్నారు, దేవుని మందిరాన్ని మర్చిపోతున్నారు, దేవుడికి వెళ్ళి ముఖం చెప్పట్లా, దుర్వార్త తీసివేయట్లా, ఇంకా ఎడమగా ఉన్నట్లా, ఎడమగా ఉన్నట్లా. కేంద్రం ఒకటి ఒకటి లేదు చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపన మార్గమున నిలువుక, అపహాసతులు కూర్చున్న చోటు కూర్చున్నాక. అపహాసతులు దేవుని అడగిన వాళ్ళు, గేలి చేసే వాళ్ళు అక్కడ కూర్చోవద్దంటున్నాడు బైబిల్. దుష్టులతో సావాసం చేద్దంటున్నాడు, పాపం దగ్గర కూర్చోవద్దంటున్నాడు. అతడు నీటి కాలు ఆడబడింది, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు ఫలముందు అతడు చేయడంతో. దుష్టులతో ఉంటే, పాపులతో ఉంటే, అపహాసం కూర్చుంటే, చోటు కూర్చుంటే నువ్వు చేసేది ఏది కూడా చెప్పండి, మీరే చెప్పండి. ఏ పని చేసినా అన్ని ఎదురే అంటారు, అన్నాను నాకు అన్ని ఎదురే అవుతున్నాయి అన్నా అంటారు, అంటే నా ఆధారం ప్రార్థన పోతున్నాకన్నా అన్ని నాకు ఎదురే దొరుకుతున్నాయి అన్నా. దుష్టులతో సాహసం ఉందేమో, అపహాసంతో సాహసం ఉందేమో, పాపులతో నడుస్తున్నామేమో, ఎడమగా ఉండట్లేదేమో, అవిశ్వాసంతో ఉంటున్నామేమో. బైబిల్లో ఉంటది, విశ్వాసికి అవిశ్వాసికి బుద్ధి ఎక్కడా? బుద్ధి ఎక్కడా? ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, లక్ష పొందాడు, బాప్తిస్మ తీసుకున్నాడు, వాక్యం నా దగ్గర చాలా సార్లు ఉన్నాడు, దగ్గేపల్లి ప్రాంతం స్టూడెంట్ ఫోన్ చేశాడు. అంతా అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, బాప్తిస్మ తల్లిదండ్రులు లక్ష్యం లేదు. యూట్యూబ్ లో మంచిగా వాక్యాలు వింటా ఉంటాడు. దిగిపెట్ట కేరళ స్కూల్లో చదువుకున్నప్పుడు నా స్టూడెంట్, తర్వాత ఉద్యోగం వచ్చింది మంచిగా, ఇప్పుడు అతను హైదరాబాద్ లో ఉంటున్నాడు. పెళ్లి సంబంధం వచ్చింది అన్నిల అమ్మాయిని కుదిర్చింది. రక్షణ మందిరం వాడు, బాప్తిస్మ తీసుకున్నవాడు, మంచి ఉద్యోగి, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడు, అన్నిల సంబంధం వచ్చింది. వెంటనే ఫోన్ చేశాడు, సార్ మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన మాట అట్లా, నాకేమో రక్షణ పడిన అమ్మాయి కావాలి, వాళ్ళేమో వాళ్ళు కర్ణం చూస్తున్నారు, ఏం చేయమంటారు? ఇదే మాట చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసికి బుద్ధి లేదు, వదిలిపెట్టేసి పెళ్లి చేసుకో మాకు. నువ్వు అనుకుంటావు వాళ్ళ అమ్మలు అన్నారంట, అరే పెళ్లి చేసుకుంటే నీతో పాటు చర్చకు వచ్చింది కదా అన్నారంట. వాడన్నాడంట, ఆమె నాతో పాటు చర్చకి రాకపోయినా పర్ల, ఆమెతో పాటు నేను చేసుకోవద్దేమో నాకు భయంగా ఉందని వాడన్నాడు. ఏమో తర్వాత ఏం జరిగింది చెప్పేస్తాను, నాతో పాటు సినిమాలు రా, నేను ఇంట్లో సీరియల్ చెప్తా, సినిమాలు చెప్తా అంటే నేను ఒకటే చెప్పాను, అవసరమైతే తల్లిదండ్రులకి లేదు చెప్పు, నేను వచ్చి మాట్లాడతా ఇంట్లో, నేను వచ్చి మాట్లాడతా, నువ్వు వింటానంటే ఒకటే మాట,
తినకపోతే నీ ఇష్టం నువ్వు నన్ను అడిగింది కాబట్టి చెబుతున్నా అడగకపోతే నేను చెప్పేవాడిని కాదు నీ ఇష్టం అనేవాడు అడిగింది కాబట్టి చెబుతున్నా విశ్వాసికి అవిశ్వాసికి లేదు ఎక్కడ ఉందన్నమాట రెండు గురించి చూద్దాం రెండు అన్నమాట చక్కటి మాట రెండు గురించి ఆరో అధ్యాయం 14 మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమి సామర్థ్యం వెలుగుకి చీకటితో ఏం పొత్తు క్రీస్తుకి తెలియంతో ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఎక్కడిది అందుకంటే లక్ష్మణ్ణి దేనికి మనకు వచ్చిందో దేనికి మనకు వచ్చింది అందరాడు దేనికి మనకు వస్తాడు బుద్ధి మంచిగా రాకపోతే అంత ఉంటే కొనుక్కోండి అన్నారా చెప్పండి అందగాలే నేనన్నా ఒకటే అన్నా అందగత్తైనా లక్ష్యం ఉన్నా అందం లేకపోయినా పర్వాలా విశ్వాస అయితే రక్షింపబడిన అనుభవం అయితే ఆ అమ్మాయిని తెలియజేస్తా ప్రార్థన చేయి నేను కూడా ప్రార్థన చేస్తా అవసరమైతే చూస్తా నేను ఖచ్చితంగా ఆ మాట మీద ఉండి తల్లిదండ్రులకు చెప్పాడు నాతో ఫోన్ చేయించాడు మాట్లాడా అయ్యా మీ ఇష్టం అయ్యా అక్కడ సంతోషంగా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడే సమకూరుస్తాడు దేవుడే చూస్తాడు అందం లేకపోయినా పర్లా ఆస్తి లేకపోయినా పర్లా ఒకటే మాట చెప్తా నేను పెళ్లిళ్ళ సంబంధాలకు వచ్చినప్పుడు విశ్వాసులైన మీరు జాగ్రత్త అవిశ్వాసులతోనికి పోవద్దు నా సలహా మేము కుదిరించుకున్నాం మేము చేసుకున్నాం మీ ఇష్టం దాంట్లో మేము అడ్డం కూడా విశ్వాసతో అవిశ్వాసతో పాలు ఎక్కడా క్రీస్తుకి దయ్యానికి పాలుదా చెప్పండి నీతికి దుర్నీతికి పాలుదా లేదు దుష్టత్వాన్ని తరము దుష్టుల్ని తరము దుష్టత్వాన్ని చెట్లో పెట్టుకుంటే అభివృద్ధి ఉండదు మూడు రకాల అభివృద్ధి ఒకటది చెప్పండి అభివృద్ధిలో మూడు రకాలు చెప్పుకోండి ఒకటి సర్వశక్తి వైపు మళ్ళాలి ప్రమాణత తీసుకెళ్ళాలి దుష్టుల దూరంగా ఉండాలి లోక స్నానానికి దూరంగా ఉండాలి ఎడమగా ఉండాలి ఇంకా ఇంకా బాధలంతా కూడా మర్చిపోవాలి బాధలన్నా కూడా కష్టమన్నా కూడా మర్చిపోవాలి అయ్యే బాధలో గుర్తు చేసుకొని అయ్యే బాధలో గుర్తు చేసుకొని ఒక ఆమన్నా అన్ని బాధలే ఉంటాయి అన్ని బాధలే భక్త చనిపోయాడు పిల్లలు లేరు భక్త చనిపోయాడు పిల్లలు లేరు అత్తమామ చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయారు ఒకతే మందిరానికి వస్తుందంట మందిరానికి వస్తుంది ఏమైంది పరిస్థితి లేవులో ఉంది డబ్బు వచ్చింది హాస్పిటల్ పెళ్ళి డబ్బులు లేవు మందిరానికి వచ్చింది ఏం చేస్తుంది ఆరు వారం కూడా తొలగిపో ఆరు కూడా అనుమతి పనులకు వచ్చేది పనులు ఉన్నప్పుడే పనులు పోయేది ఆరు వారం దగ్గరకు వచ్చేది ఇక నాకు ఏం లేదు అప్పులు బాధ తీరాలి కాబట్టి ఆదివారం కూడా వారి వారం పడిపోతే వచ్చేటప్పుడు ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి ఎక్కడ వేసుకున్నాడు చిన్న సంచిన్న డబ్బులు అంతకంటే 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 అంతకు 10 రెట్లు దేవుడు నీ దగ్గర చూడు వసూలు చేస్తాను గుర్తుపెట్టుకో నేను ఆదివారం పడిపోయి నేను సంపాదిస్తా అనుకుంటున్నామేమో అభివృద్ధి కూడా నాలుగు చూద్దామండి అభివృద్ధిలో తల మీద శిరస్సు మీద ఉండే అభివృద్ధి అత్తరు అభివృద్ధి వచ్చింది రెండోది అనుకున్నాం శరీరం క్షమాభివృద్ధి ఆది కాండం అపొస్తల కార్యాలు 9 అధ్యాయం అపొస్తల కార్యాలు 9:31 క్లుప్తంగా ధ్యానం చేస్తుంది అపొస్తల కార్యాలు 9:31 కావున యూదయ గలిలయ సమరయ దేశములందు అంతట సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగినను ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవచ్చు విస్తరించు చక్కటి మాట అపొస్తల కార్యం 9:31 యూదయ గలిలయ సమరయ దేశములందు సంఘము ఏమైందండి అక్కడ చెప్పండి క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం సంఘంలో సమాధానం ఒకళ్ళ కష్టం వస్తే పలకరిస్తారు అందరూ పోయి ఒకళ్ళకి ఇబ్బంది వస్తే పలకరిస్తారు అందరూ పోయి సమాధానం కలిగి క్షేమాభివృద్ధి ఇంకా ఉంది అక్కడ మాట చక్కటి మాట ఏమాట చూడండి ప్రభువునందు భయం అదే మాట ప్రభువునందు దేవుడు అంటే భయం దేవుడు అంటే భయం ఉంటే పది ఎందుకు తెచ్చుకోవాలి దేవుడు అంటే భయం ఉంటే ఆదివారం ఎక్కువ
దేవుడంటే భయం ఉంటే బుధవారం ఆయన మందిరంలో రాకుంటారా? దేవుడంటే భయం ఉంటే శనివారం సంఘ ప్రాంతంలో ఖచ్చితంగా ఉంటారు. భయం లేదు కాబట్టి క్షమాభివృద్ధి భయం ఉందంట. ఇంకో మాట చూడండి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవచ్చు. దేవుడు అంటే భయం ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడుంటది అండి? ఎప్పుడుంటే ఎప్పుడుంటది క్షమాభివృద్ధి? దేవుడు అంటే భయం ఉంటే, నీ మనసులో సమాధానం ఉంటే, పరిశుద్ధాత్మ ఆదరణ ఉంటే భయం లేదు కాబట్టి దేవునికి దూరంగా ముఖాన్ని చూడదు. ఆదివారం వస్తే మందిరానికి దూరంగా పోతున్నాం మనం. ఆదివారం వస్తే మన పాదాలు మందిరం వైపు నడవట్ల భయం లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ ఆదరణ లేదు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి క్షమాభివృద్ధి లేదు. మనం అనుకుంటాం కదా అభివృద్ధి చూసి అబ్బా నేను బాగానే ఉన్నామే, మనం బాగానే ఉన్నామే. ఒకసారి వాపంట, వాపంట బలానికి గుర్తు కాదంట. వాపు బలానికి గుర్తు కాదు. లోకంలో నువ్వు ఎంత దీవించమంట, లోకంలో ఎంత ఆశీర్వదించమంట, ఆత్మీయంగా సాక్షిపడవలసిందా? ఆత్మీయంగా సావుకి సమీపంగా ఉన్న గుర్తుపెట్టు. క్షమాభివృద్ధి లేదు ఆత్మకి. క్షమాభివృద్ధి పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి, అప్పుడు క్షమాభివృద్ధి చెబుతాం. ఇంకోటి చూద్దాం క్షమాభివృద్ధిలో. మొదటి తస్మరిక 5:11 మొదటి తస్మరిక రాసిన పత్రిక కొత్తగా ముగించుకుందాం 10 నిమిషాలు. మొదటి తస్మరిక పత్రిక 5:11 కాబట్టి ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగజేయండి. ఒకరినొకడు ఆదరణ క్షమాభివృద్ధి కలిగించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకళ్ళు ఆదరించుకోవాలి. మనం ఏదో ఒకరినొక పడతా ఒకరినొకరు పడతా. ఒకసారి ఇంతే అడిగితే మీటింగ్ లో చెప్తే అంటున్నారు ఏంటి ఏంది బ్రదర్ అంత చెబుతున్నారు ఏంటి, అంత చెబుతున్నారు ఏంటి, మీరు అంత గద్దించినట్టు చెబుతున్నారు ఏంటి, అంత గద్దిస్తే ఎవరు వస్తారండి మీ దగ్గరికి, అంత చెబితే ఎవరు వస్తారండి? ఎందుకంటే ఒక్కళ్ళు వచ్చినా ఎదురు వచ్చిన వాళ్ళు వాళ్ళే పరలోకాన్ని తీసుకుంటా. బైబిల్ ఉంది ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోండి. ఎప్పుడు 10:24 కొందరు మాను పొందుతున్నట్లుగా సమాజముగా కూడా మాలక ఒకరిని కూడా ఆచరించు ఆదరణ సమీపించిన మీరు చూసినది మరి ఎక్కువగా వారు చేయించు. ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, ఆచరించుకోవాలి, గర్తించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. అది మనం చేసేది. నేనంట నేను నిలబడితే ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు, దేవుడు ఏం మాట్లాడిస్తే ఏం మాట్లాడతా తర్వాత అనుకుంటా, నేను ఏం ఎట్లా మాట్లాడాను అనుకుంటా. దేవుడు ఆ నెలలో గద్దిస్తే గద్దేస్తా. మనుషులకి మనుషులకు మెప్పు కోరకుండా ఎవరు మెప్పు కోరుకోవాలి చెప్పండి? దేవుడు మెప్పు కోరుకోవాలి. ఈరోజు సంఘం మెప్పు, లేకపోతే విశ్వాసం మెప్పు, వాళ్ళు చేసిన చూసుకుంటా ఈ తప్పు వారు ఖండించకుండా నా తాను ప్రాంత దావిద్దరు పోయి ఆ మనుషులు నువ్వే రాజక్కడ ప్రవక్త అయ్యా 99 గురులు ఉన్నాయి, ఒక గురు నీకు ఎందుకు అయ్యా? మీరు 99 ఉన్నాయి కదా, ఆ బయట బయట ఉన్న గురు నీకు ఎందుకు? ఆ గురు తీసుకున్న ఏం చేయాలి ఎవరు చెప్పు? ఆ మనుషులకు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, అప్పుడే క్షమాభివృద్ధి. క్షమాభివృద్ధి ఎప్పుడంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, గద్దించుకోవాలి, ఆదరించుకోవాలి, ఆచరించుకోవాలి, పురికొల్పుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరికి పౌరుషం వచ్చినట్టు చేయాలి, పౌరుషం వచ్చినట్టు చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని చదివేటప్పుడు చాలాసార్లు చెప్పారు, ఒక 10 మంది ఉన్నాం చదువుకోవడానికి కూర్చునే వాళ్ళం, నాతో పాటు మా క్లాసు లేకపోతే కొద్ది ఉంటే వాళ్ళకేమో తక్కువ మార్పులు వచ్చినాయేమనేవాడు కాదు మా పక్కే పడి బయట నుంచి వస్తాను వాళ్ళు ట్యూషన్కి, వాళ్ళకి తక్కువ మార్పులు వచ్చినాయేమో, మాకు 25
వాక్యాలు తగ్గిందో మీకు. ఆ పది మంది ముందు మమ్మల్ని తిట్టేవాడు, పది మంది ముందు ఒక మార్కెల్ తగ్గింది. అసలు వాళ్ళకి పది మార్కులు వచ్చి వాళ్ళ ఆనం ఏంటంటే అది వాళ్ళతో నీకు ఎందుకు, అసలు నీకు ఒక మార్కెల్ తగ్గింది అనుకునే వాళ్ళం మేము. అరే మా ఆన మమ్మల్ని తిడుతున్నాం, ఈ వర్షం తిడతలేదు. వాళ్ళకి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఏమంటారా చెప్తానికి కారణం పౌరుషం. పౌరుషం అరే ఈసారి మా నాన్నతో ఆ మాట అనిపించుకోకూడదు, 25కి 25 మార్కులు తెచ్చుకోవాలి. సంఘము క్షమాభివృద్ధి పొందేది ఎప్పుడంటే పురుకులు పురుకొలుపుకుంటే ఆ క్షేమం ఇప్పుడు కనపడదు. అది ఎప్పుడు కనపడితే తర్వాత క్షమాభివృద్ధి చూద్దామండి. ఇంకా 5 అయిపోయింది. 1 అభివృద్ధిలో 3 చూసుకుందాం, క్షేమాభివృద్ధిలో 2 చూసుకుందాం. 6 మొదటి పాదం సామెతో 9:9 చూద్దామండి. జ్ఞానాభివృద్ధి చదవండి, చదువుకున్న భాగమే సామెతలు 9:9. జ్ఞానము కలిగిన వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం ఉందను, నీతి గల వానికి బోధ చేయగా బోధ చేయగా జ్ఞానాభివృద్ధి. అంటే వినే స్వభావం ఉండాలి. 6 సందర్భం వినే స్వభావం. ఒకటోదేమో చెప్పండి. ఒకటోది అభివృద్ధి అండి. ఒకటో అభివృద్ధి సర్వశక్తుల వైపు తిరగాలి, దుర్మార్గత తీసుకెళ్ళి. 2 ఎడమగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, విశ్వాసులు అవిశ్వాసులు కలవకూడదు. 3 బాధల్లో కూడా వెనుకున్న వాటిని మర్చిపోవాలి. 4 క్షమాభివృద్ధి. క్షమాభివృద్ధి మనం చూసుకున్నాం, భయం ఉండాలి ఎవడంటే పరిశుద్ధాత్మ ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి. 5 క్షమాభివృద్ధి ఎప్పుడంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి. 6 జ్ఞానాభివృద్ధి ఎప్పుడంటే బోధ వినాలి, ఉపదేశము వినాలి. మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని వినుచుండెను. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియా అక్కడ కూర్చుంది చెప్పండి, పాదముల దగ్గర కూర్చొని ఏం మాట్లాడుతున్నా చదవడా వాళ్ళు. మరియా అక్కడ లూకా 10:39 ఆమెకు మరియా సహోదరులు ఈమె యేసు పాదముల యొక్క కూర్చుని ఆయన బోధించుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుంది చేత మార్త ఏమో పనులు పెట్టుకుంది, మరియేమో బోధ పెట్టుంది. ఈరోజు ఏం చేస్తున్నామా, వింటున్నామా అసలు దేవుని మాట్లాడుతున్నామా, దేవునికి లోబడుతున్నామా? వినాలి బోధ, వినాలి ఉపదేశం, వినాలి. విని ఒక చెవితో పెట్టకూడదు. ఇన్నంతసేపు బాగానే ఉంటాం, ఇంకైపోయిన దాన్ని మర్చిపోతాం. విని దాన్ని గ్రహించాలి, నెమరు వేసుకోవాలి. మళ్ళీ ఆదివారం వచ్చేదాకా పోయిన ఆదివారం ఆరాధనోత్సవాలు ఏం చెప్పారు, బలవత్సవాలు ఏం చెప్పారు, నెమరు వేయాలి. మరి ఇంటి ముందు గేదెల ఆవులు ఏం చేస్తాయి చెప్పండి, ఏం చేస్తాయి మరి గేదెల ఆవులు? నెమరు వేస్తారు. నెమరేశారు ఎప్పుడన్నా నెమరు వేసి ఇతరులతో పంచుకున్నారా? ఆదివారం వాక్యాలు పంచుకుంటున్నారా? ఇవో ఎట్లా ఉన్నారు? దేవుని మందిరానికి వెళ్ళకపోతే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని వైపు మళ్ళకపోతే అభివృద్ధి ఉండదంట. జాగ్రత్త, హెచ్చరించుకోవాలి. ఆదివారం దేవుని సన్నిధిలో వెళితే అభివృద్ధి ఉంట. ఈరోజు మనం అభివృద్ధి కావాలంటే దేవుని సన్నిధిలో వెళపాలి. నమస్కో బాగా వినుచుండను, వింటే జ్ఞానాభి. ఇంకో పాదం కూడా ఏంటది, ఎక్కడ చదువుకున్న కీర్తనలు 84 చదవండి. బోధ వింటే అభివృద్ధి. కీర్తన 84:7 కీర్తనలు నానాటికి బలాభివృద్ధి. వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేయరు, వారిలో ప్రతి వాడును చెప్పాలి. మాట అందరూ చెప్పాలి. సేవ సంఘంలో ప్రతి వారు సేవ సంఘంలో కనపడుతున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది రావట్లా,
బుధవారం ప్రయాణం చేస్తున్నారు. బుధవారం దేవుని మందిరానికి ఎక్కడ ఉంది మాట? వారు నానాటికి పగాపుట్టి ముందు ప్రయాణం చేయలేదు. శనివారం దేవుని మందిరంలో ప్రయాణం ఉందా? ప్రయాణం ఉందా? బుధవారం ఉందా? ఆదివారం దేవుని మందిరాలు బుధవారం రాపోయినా శనివారం రాపోయినా కనీసం ఆదివారం ప్రయాణం చేస్తున్నాం. బుధవారం రాదు, శనివారం రాదు, ఆదివారం కూడా ఏదో కుదిరినప్పుడు వస్తాం. వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడదు. దేవుని సన్నిధిలో కనబడితే బలాభివృద్ధి. దేవుని సన్నిధిలో కనబడకపోతే బలహీనమే, బలహీనమే. దేవుని సన్నిధిలో కనబడితే బలాభివృద్ధి. అసలు దేవుని సన్నిధిలో మొరపడుతున్నావా? దేవుని ఇంటిలో మొరపడుతున్నావా? ఇంటి దగ్గర కూర్చొనే మొరపడుతున్నావా? ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే మొరపెట్టి ప్రభా నాకు అది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నా పిల్లలకు అది కావాలి, నా కుటుంబానికి అది కావాలి. దేవుని ఇంట్లో కూడా దేవుని దగ్గర అడుగు. నువ్వు ఈ లోకంలోనే అధికారి దగ్గరికే పోయి ఆఫీసు చుట్టూ లేకపోతే సచివాలయాల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి అడుగుతావే? మరి దేవుని ఇంట్లో రాకుండా నేను ఇంట్లోనే మొరపడతా, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా. ఆ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్నా సైతానికి ప్రార్థన చేసుకోలేదు, నీకు తెలుసులేదు ఆ సమయం. ఇంట్లో ప్రార్థన చేసుకుందాం అనుకున్నా ఎవరు ఒకరు పిల్లలు పిల్లలు రావడం లేకపోతే ఇంకెవరు రావడం ఇంకెవరు రావడం వాళ్ళు ప్రార్థన చేసుకున్నా మధ్యలోనే లేచిపోతా ఒక ఆమెనని బయటకు రావాల్సి వచ్చింది. సైతాన్ చేయలేదు. దేవుని ఇంటిలో మొదలా దేవుని సన్నిధిలో కనపడు, దేవుని ఇంటిలో మొదలుపెట్టు, దేవుడిలో ప్రార్థన. దేవుని ఇంటిలో దేవుని సన్నిధిలో ప్రయాణం చేస్తున్నావా? లేకపోతే నీకు బలమే ఉండదు. నువ్వు చదువుకున్నా కానీ ఆ చదువు ప్రయోజనం ఉండదు. అనుకుంటున్నామేమో పెద్ద పెద్ద చదువు చదువుతున్నా నేను, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, నాకేం తక్కువ, నాకేమన్నా ఇదే, నేను కోటేశ్వరుని లక్షాధికారిని, నాకు చాలా ఉంది ఆస్తి. దేవుని బిడ్డ దేవుని మందిరంలో చేయకపోతే, దేవుని ఇంటిలో రాకపోతే నీకు బలమే ఉండదు, బలాభివృద్ధి ఉండదు. ఏడు రకాల అభివృద్ధి, ఏడు రకాల అభివృద్ధి. ఒకసారి జ్ఞాపకం చేసుకో, అత్తరు తన మీద కూర్చున్న అత్తరు అభివృద్ధి గుర్తు, అభివృద్ధికి గుర్తు. తన మీద కూర్చున్న అత్తరు అభివృద్ధి గుర్తు. సర్వశక్తిని వైపులో తిరగాలి, దుర్మార్గత తీసేయాలి, ఎడమగా ఉండాలి లోకానికి. బాధల్లో కష్టాల్లో మర్చిపోయి అన్ని మర్చిపోయి దేవుల్లో కొనసాగాలి. శరీరం మీద కూర్చున్న అత్తరు క్షమాభివృద్ధి గుర్తు. దేవుడంటే భయం ఉండాలి, శుద్ధాత్మ ఆదరణ ఉండాలి, సమాధానం ఉండాలి. ఒకరినొకడు 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 ఎట్లా ఉండాలి? ఆదరించుకోవచ్చు, ఒకరినొకడు ఆదరించుకోవచ్చు ఉండాలి. తర్వాత ఇంకా క్షమాభివృద్ధి ఇంకా ఎట్లా ఉంటుందంటే, క్షమాభివృద్ధి ఇంకా ఎట్లా ఉంటుందంటే చెప్పండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, సరిచేసుకోవాలి. అది శరీరం మీద పోసిన వస్తారు, తర్వాత ఆత్మల మీద పోసిన వస్తారు. జ్ఞానాభివృద్ధి బాగా వినాలి, విని దాని ప్రకారం నడుచుకోవాలి. తర్వాత ఇంకో బాధ మీద పోసిన వస్తారు బలాభివృద్ధి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. ఏడు రకాల అభివృద్ధి దాని దీంట్లో ఆలోచన చేసే అత్తరు ఆశ్రమతో నిండింది మంచిదే. ఏడు రకాల అభివృద్ధి రాకపోతే సైతాన్ని దింగి రెండు మోకలు ఉంచుకున్నాం, రెండు మోకలు ఉంచుకున్నాం. ఒకసారి మమ్మల్ని